తెలవలేదు బా న్యాయమైన తీర్పుని మీ విన్నరు కదా నేను తీర్పు నమోదైచ్చేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి కడప
అలాగే ఉండేపల్లి చిన్న సభ సభ్యుని సాధారణ దాన్ రాజలాభ పునాది సభ్యే ద్వాపరక్తమన సంఘాత ప్రాప్తి కాలాలి కలియుగ సమయ నీలమై గసలాభ ప్రత్యుత సృష్టికర్త పరబలపతి పాతిమాం తుమాం కుంచల ముఖం తంతితురాని నేత్రం పత్ర బంధ చపిత సుగణ విరుత పాతిమాం నాసి లంగం గల్లారత చక్క కుమిడం చపాతిమాం నాసి ఆరోగ్యానికి ఒక మంచి గొప్ప ఆయుర్వేద ఔషధం, మన పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం, మన పసుపు ఆత్మాభిమానానికి నిలువెత్తు కేతనం, మన పసుపు ఆత్మ గౌరవానికి రామారావు గారు మరి తెలుగుదేశ పార్టీ వాళ్ళ పప్పు పప్పం గడవదు. అది ఎన్టీఆర్ అంటే ఒక పేదవాడి ఆకలి తెరిచిన ఒక అన్న ఆయనే, అలాగే ఎన్టీఆర్ అంటే జన భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయనను ఆయన గండగా ఉన్న ఆడపడుచులకు ఆస్తిలో ఆర్థికంగా బలపరిచిన అన్న కూడా అన్న ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ అంటే కేవలం నేను నందమూరి తారక రామారావు గారు మాత్రమే అని నేను అనుకోను. ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లు యొక్క నటనాలయం, అందులో ఆయన యొక్క నటరాజు నట సింహచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక దైవ స్వరూపం, నవజాతికి ఒక దైవ స్వరూపం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం, ఎన్టీఆర్ అంటే ఉదాహరణకి ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తులు మరిగేలా చేసే ఒక అగ్నిగణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన నాకు అయితేమి, లేకపోతే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం అయితేనేమి, అలాగే రైతులకు 50 రూపాయలకి ఎక్కువ హార్స్ పవర్ యూనిట్ విద్యుత్ చూపడం అయితేనేమి, లేకపోతే రైతులకు ఈ యొక్క భూమి సిస్టమ్ రద్దు చేయడం అయితేనేమి, అలాగే దేశంలోనే మొట్టమొదటిసారి ఈ యొక్క సామాజిక విప్లవం అంటే మండలాలకు విభజించి 300 తాలూకాల్ని 1,100 మండలాలుగా ప్రజల వద్దకి పాలన తీసుకోవడం అయితేనేమి, గ్రామాల యొక్క సర్వోన్నత అభివృద్ధికి ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాన్ని ప్రారంభించడం అయితేనేమి, సకల మౌలికలు కలిగించడం అయితేనేమి, అలాగే మహిళలకు 9% రిజర్వేషన్, బీసీలకి 20% రిజర్వేషన్, అలాగే సర్కారీ కమిషన్ ద్వారా మరి ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 14 నుంచి 15, అలాగే కని విని ఎరుగని ఒక మొదటిసారి ఇలాంటి ప్రయోగాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి మన కలకీర్తిని చాటిన అభినవ అంబేద్కర్ అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు సరే, అలాగే క్యాపిటేషన్ ఫీజు చేసి పేదల వద్దకు విద్య ఏదైతే ఉన్నతమైన విద్య ఉంటుందో ఉన్నతమైన విద్య దాన్ని అందరికి అందేలా చేసిన మహానుభావుడు, ఆనాడు గురుకుల పాఠశాలలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి, లేకపోతే లేడీస్ డిగ్రీ కాలేజ్, ఉమెన్ డిగ్రీ కాలేజ్, విశ్వవిద్యాలయం పద్మావతి విశ్వవిద్యాలయం, మహిళలకు ఛత్రపతులు అయితేనేమి, ఇలా అన్ని ఇటువంటి ప్రారంభించి మహిళలు కూడా కేవలం వంటిని ముందేళ్ళు కాదు, వాళ్ళందరూ మహిళల యొక్క సాధికారత కోసం ఆనాడు ఎన్నో విప్లవాత్మకమైన పథకాల్ని ప్రవేశపెట్టడం అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజన్ 2000తో ఆయన ఎన్టీఆర్ గారి మానసిక పుత్రికి అయిన ఈ యొక్క తెలుగుదేశాన్ని అంత గమనించడంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కూడా మీరంతా తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలం కార్యకర్తలు ఇక ప్రపంచంలో ఏ పార్టీకి లేరు లేరు లేరు, అది నిస్సంశయం. మరి ఆనాడు ఆయన కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది, విద్య 50 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అయితేనేమి, 3 కిలోమీటర్కి ఒక హై స్కూల్ అయితేనేమి, అలాగే 5 కిలోమీటర్ ఒక మండలానికి 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజ్ అయితేనేమి మండలానికి, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజ్ అయితేనేమి, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అయితేనేమి,
ఇలాంటివి. అలాగే మహిళలకు రిజర్వేషన్ పెంచారు 33%, అలాగే బీసీలకి 50%, అటు స్థానిక ఎన్నికల్లో. అలాగే ఈ యొక్క ఎస్సీలు రిజర్వేషన్ అయితే ఎస్సీలు రిజర్వేషన్ అయితే అన్ని ఆనాడు పెంచడం జరిగింది. అలాగే మహిళలకు మొట్టమొదటిసారి మన దేశంలో ఈ యొక్క ఏదైతే ఈ పొదుపు విప్లవం అంగన్వాడీ ఈ సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సాధికారత కోసం ఆయన ఎంతో పోరాటపడ్డారు, పోరాటం చేశారు ఆయన. అలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు మన ఊళ్ళు కూడా బాగుండాలని ఆనాడు మిమ్మల్ని అందరూ కూడా భాగస్వాములు చేసి మరి జన్మభూమి అయితేనేమి, గ్రీన్ అండ్ క్లీన్ అయితేనేమి, నీరు మీరు అయితేనేమి, వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ యొక్క చెరువుల బూడిక తీత అభివృద్ధి చేయడం అయితేనేమి, ఇటువంటి ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు. అలాగే అన్ని రకాలుగా, అలాగే మొట్టమొదటిసారి ఒక దళిత మహిళను మన అసెంబ్లీ స్పీకర్ గా చేసిన కథ కూడా చంద్రబాబు నాయుడు గారు, ప్రతిభా భారతి గారిని. అలాగే మొదటిసారి ఒక దళితను పార్లమెంట్ స్పీకర్ గా బాలయోగి గారిని చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం పార్టీ. అలాగే అబ్దుల్ కలాం గారిని ఈ దేశము రాష్ట్రపతిగా చేసింది కూడా మన చంద్రబాబు నాయుడు గారిని మేమందరూ తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి ఎంతో ఘన చరిత్ర గల మన మనాడు ఎన్టీ రామారావు గారు మన జాతి యొక్క ఉనికిని, ఎలాగైతే గౌతమి పుత్ర సాదర్ గారిని ఆనాడు మన ఉనికిని కాపాడాడు, ఆ తర్వాత మన ఉనికిని చాటాడు, ఆ రకంగా ఆయన ఉనికిని కాపాడారు, మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన మేధస్సుని మొత్తం ప్రపంచానికి తెలియజేశారు. సరే ఇవాళ చూస్తున్నాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారులు వచ్చి ఇప్పించోడు. గాంధబొమ్మ మనకేలా, కస్తూరి తెలుగమ్మ మరకటమ్మ మనకేలా, మలయజమ్మ శారదూల మనకేలా, శుష్కర భూపురం భూపము శుకర మనకేలా, సూతబలము మార్జాల మనకేలా, మల్లెపూ దండ కుట్టభూమికేళ కుండలములు, మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు, భగ సంతతి గేల పంచలము, ఈ మెదవుకి ఒక కనకము, సింహాసనమే ఒక కుక్క సునకం, ఆ కుక్క కింద పనిచేసే కుక్కలు అది ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి. అంటే మనం చూస్తాం మానవాడు ఎలా ఉంటాడు, ఆ మానవుడు అదే లక్షల కోట్ల పక్షుడు, అవినీత పక్షపాత రూపకుడు, అవినీతి అర్భకుడు, కుంభకోడాల కీచకుడు, ముఖ్య కత్రి మహామూర్ఖుడు, అలాగే ముంచి ముది ముదరక్షకుడు, మన దేశానికి పట్టిన దరిద్రం, అలాగే చెగబెరిగిన నాయకుడు, అలాగే రాష్ట్రాన్ని ఏలే ఒక రావణుడి పాలకుడు, ప్రజల యొక్క ధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్ గుర్తుపెట్టుకోండి. ఆనాడు కోడికెత్తని వచ్చాడు, మళ్ళీ కొట్టాలని వచ్చాడు, మనము గులకరాయి, గులకరాయి మరి ఇతను మాటలో తన దెబ్బలు ఎవరు నమ్మకండి, మీరు నమ్మారంటే మీరు మోసపోతారు, ఇది 100%. మళ్ళీ అతని చెల్లెలు అదే మన వివేకానంద వాళ్ళ కూతురు, అన్నా ప్లాస్టర్ తీస్తే అన్నా సెప్టిక్ అవుతుంది అంటే తీసేసాడు దెబ్బలేదు. మా అందరికంటే కూడా పెద్ద నటుడు అంటూ మేము మనిగిలాం, మేమంతా సినిమాలు నటిస్తాం, జీవిత నిజ జీవితంలో నటిస్తలేము, నటించి బాగా ఇష్టం. నిజ జీవితంలో నటిస్తూనే ఉన్నాడు. ఆనాడేమో మన మాట మండ తప్పనన్నాడు, మండ గడిపేశాడు, మనమ తప్పనన్నాడు, అందరు మెడలు విడిచేశాడు. అలాగే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అంటూ మొత్తం రాష్ట్రం అంతా రావణ కాష్టంలో మార్చేశాడు. అలాగే ఈ యొక్క అమ్మో తాత పెన్షన్లు అయితే ఏమైనా ఉన్నాయో అవన్నీ తీసేసి వాడి నోటి కడ బొమ్మని లాగేసుకున్నాడు. అలాగే ఈ యొక్క పేద దళితుడు అని ఎమ్మెల్సీ అనంతబాబు అతన్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు, వాడి నిందితుల్ని కాపాడుతూ మరి ఆ కుటుంబం ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళు
మీకు కనీసం ఒక మానవతా దృక్పథంతో నాకు అలవాటు ఉంది. రోజు పొద్దున నాన్నగారికి అలవాటు ఉంది. ఎందుకంటే నేను చెప్పే డైలాగులు అలాంటివి ఎవడైనా నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్కు, నేను ఎవరికి ఎదురైనా వాడికే రిస్కు, తొక్కి పారేస్తాను. అది కావాలి నాకు. మీ ప్రతి ఒక్కరిని కూడా నాకు కావాల్సింది. బాగా ఎలాగైనా కూడా మరి సంగమం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని తీసుకొస్తానని, దాన్ని పూర్తి చేస్తానని చెప్పాడు జగన్. ఏమైందని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ ఒక బీసీ సోదరుడు మాల్యాదని వచ్చిన బట్టి కొట్టు పెట్టుకుంటే ఈ వైసీపీ నాయకులు దాన్ని పూజ చేశారు. అలాగే ఈ యొక్క మనుషులని పంపించి మనుషులను ఉంటాడా ఏమనుకుంటున్నాడు? అంత చురుకన మనుషులంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడా మహాకవి శ్రీశ్రీ గారు. అలాగే అతని మీద ఇక్కడ మన బాల వీరాంజనేయ స్వామి గారు అమ్మో అంటే అక్కడ పొట్టివాడు చాలా గట్టివాడు. అసెంబ్లీలో స్పీకర్ చేత ఉచ్చబోయించాడు ఈయన. పోడియం మీదకి దూసుకెళ్ళిపోయేవాడు ఆయన. అది ఇక్కడ పెద్ద కొండేపి ప్రజల అందరి యొక్క ప్రతినిధి అంటే కొండేపి ప్రజలంతా కూడా ఎలా ఉంటారు ఒకసారి అందరికి రుచి చూపించాల్సింది మన కొండేపి నియోజక ప్రజలంతా కూడా. అలాగే మన ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఏపీసీడి ఉందో ఎస్సీ వర్గీకరణ ఆనాడు మనం వర్గీకరణ చేయడం జరిగింది. ఇక్కడ అసెంబ్లీ ఆమోదం పొంది మనం కేంద్రానికి పంపించడం, అలాగే దాని అదనంగా 22 ఉద్యోగాలు మనం ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది, సృష్టించడం జరిగింది. ఆ తర్వాత మండల అసెంబ్లీలు కూడా మనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేశాం, చేసి కేంద్రాన్ని పంపించాం. ఇవాళ మోడీ గారు కూడా చాలా ఆయన ఆమోదం తెలుపుతున్నారు, ఆయన చాలా ఆమోదయోగ్యంగా ఉన్నారు. కాబట్టి రేపు తప్పకుండా ఈ ఎస్సీ ఏదైతే ఏబిసిడి వర్గీకరణతో దాన్ని చేసి తీరుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మన ఎంపీలు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు జగన్ మా ఎంపీని గెలిపించమన్నాడు, గెలిపించారు. మొత్తం 23 మందిని గెలిపించారు ఎంపీకారు వీళ్ళు. వీళ్ళు ఒక రైల్వే జోన్ తీసుకోలేకపోయారు, దాంతో తీసుకోవడం వల్ల విఫలమయ్యారు. ప్రత్యేక హోదా లేదు, అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో కూడా విఫలమయ్యారు వీళ్ళంతా. కాబట్టి ఈరోజు మన ఎంపీలు ఈనాడు 3 పార్టీలు కలిసినాయి, కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ. ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలోని ఎవరికి లేదు లేదు లేదు. ఈ కుటుంబం అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కెరటం ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతపు విస్ఫోటనం. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాశ్రం. రేపు ఎన్నికల్లో ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు మన మేనిఫెస్టో ఇదేంటైతే మీ ముందుకు వచ్చాము. ఇంత పెను భారం మన ప్రతి ఒక్కరి నెత్తిపైన ఉన్నా కూడా 10 లక్షల రూపాయలు ఇవాళ మన ఒక్కొక్కరి పై అప్పు ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఆనాడు ఏదైతే సామాజిక స్పృహ సామాజిక అవగాహన తీసుకొచ్చారో రాజకీయ అవగాహన, ఎలాగైతే చైతన్యవంతులు చేశారో రామారావు గారు, అలాగే మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా వనరులను సృష్టించి మనం రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ఆంధ్ర రాష్ట్రంగా ఎలాగైతే ఆనాడు సమాజ స్థాపన కోసం చాపకూడని నేర్పాడు పల్నాటి బ్రహ్మన్ అన్నట్టు, లేకపోతే విద్యుత్తుల విధులు మార్చి బ్రతుకును పండించే కందుకూరి, అలాగే ఈ యొక్క మేడి పండులా మెరిస్తే సంఘం గుట్టు విప్పెను వేమన్నా. ఇప్పుడు మనం విప్పాల్సింది ఈ జగన్ ఏదైతే మేనిఫెస్టో మన ముందు పెట్టాడో, చూడటానికి మేడి పండులో ఉంటుంది మెరుస్తూ ఉంటుంది లోపల అన్ని పురుగులే. మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మద్యపాన నిషేధం గురించి కానీ, లేకపోతే పోలవరం గురించి కానీ, లేకపోతే రాజధాని గురించి కానీ ఎక్కడ కూడా ఈ మూడిట్లో ఒక్కదాని గురించి కూడా ప్రస్తావన లేదు.
అలాగే తెలుగు భాషను మన తెలుగు భారతిని ప్రజల భాష తీర్చిదిద్దాడు అన్నాడు గురుజాడ. స్వతంత్ర భారత రథసారథి సమరాన దుఃఖే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుడ్డుకెదురుగా గుండె నిలిపాను ఆంధ్రకేసరి టంగుటూరి, అలాగే మన తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయన అమరజీవి తర్వాత ఎన్టీఆర్, ఒక అంబేద్కర్ గారు, వీళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకో, చంద్రబాబు నాయుడు గారిని మనమంతా స్ఫూర్తిగా తీసుకుని రానున్న ఎన్నికల రంగంలో మీరంతా ఈ మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అటు శాసనసభ తెరిమి, లేకపోతే ఇటు మన లోకసభ తెరిమి మన తెలుగుదేశం పార్టీ సరే ఈయన గురించి చెప్పక్కర్లా, ఈయనకంటే నేను పొట్టి వయసులో ఈయనకంటే పెద్ద నేను, మంచి తెలివైన విధంగా మీరంతా గర్వపడాల్సిన విషయం. చదువుకుని బాగా ఉన్నత విద్యను అభ్యసించి మరి మీ అందరికీ ఒక రిప్రజెంటేటివ్ గా మీ ఒక శాసనసభలో మీ అందరినీ అక్కడ ఉద్దేశించి ఇక్కడ సమస్యల గురించి ఆనీసాలు పోరాడే ఒక సుశిక్షితుడైన సైనికుడు, ఎప్పుడు అందరికి తల్లో నాలుగులో ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే మనిషి ఆయన, నా అనుంగ సోదరుడు వీర బాల వీరాంజనేయ స్వామి గారిని ఇక్కడ శాసనసభ నుంచి, అలాగే మన మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, ఆయన అన్నగారు మాగుంట సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి కూడా మాకు బాగా ఎంతో నాన్నగారికి ఏంటి నాకు ఆయన ఒక పెద్దగా ఎంతో ఇద్దరు సోదరులు కూడా ఎంతో దగ్గరగా ఉండేవారు. ఇప్పుడు ఈయన ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఇవాళ మన ఎంపీలు మనం చెప్పాను నేను ఏదైతే చట్టబద్ధం మనం తీసుకోవాల్సిందో కేంద్రం నుంచి, ఏదే ఎస్సీ వర్గీకరణ అయితే ఉందో, లేకపోతే ముస్లింస్కి ఏదైతే ఈ 4% ఉద్యోగాల్లో అలాగే వీటిలో మన చదువుల్లో రిజర్వేషన్ అది కూడా మన చట్టబద్ధం చేయడానికి మనం కృషి చేస్తాం. ఈ మన అభ్యర్థుల్ని మనం ఇక్కడ గెలుచుకుంటేనే అక్కడ మనకి నేనన్నా మన కావలసిన నిధులైతేనేమి, సమకూర్చడంలో అయితేనేమి, చట్టాలను చట్టబద్ధం అక్కడ చేసుకోవడం ఆమోదయోగ్యం పొందడం అయితేనేమి ఇవన్నీ మనం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇద్దరిని కూడా అత్యధికమైన అఖండమైన మెజారిటీతో గెలిపించుకుంటూ కోరుకుంటూ, నాకున్న జ్ఞాన సంపదలు బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, గంసాలని, నజుకుణ్ణి, నాయబలముని, గల్లుకిత కార్మికుణ్ణి, కల్మశలని, యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను అర్పించే కమ్మని, పౌరుషాల రెడ్డిని, భుజబలలో కాపుని, ఎవరు ఇందాక పొగాకు దండేస్తుంటబ్బా వీరసింహారెడ్డి గుర్తొచ్చింది, నాకు అలవాటు ఉంది రోజు పొద్దున నాన్నగారికి అలవాటు ఉండేది, ఎందుకంటే మేము చెప్పే డైలాగులు అలాంటివి ఎవడైనా నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఎవరికి ఎదురైన వాడికే రిస్క్ తొక్కి పారేస్తా, అది కావాలి నాకు. మీ ప్రతి ఒక్కరిలో కూడా నాకు కావాల్సింది ఎలాగంటే ప్రతిలో కూడా పౌరుషం మన చరిత్ర గొప్ప చరిత్ర, ఆ చరిత్రలో వాళ్ళందరినీ మనం తలుచుకుని మరి వాళ్ళందరినీ ఒక బొబ్బిలి తాండ్ర పాపారాయుడు కావచ్చు, ఒక కాకతీయ రుద్రమదేవి కావచ్చు, లేకపోతే ఇంకా ఎంతో మంది ఉన్నారు వీరులు, అటు స్త్రీలను పురుషులను కన్నా పుణ్యభూమి మనది, అందరూ కూడా ఇదే ఆవేశంతో రేపు మీ యొక్క ఉనికి కోసం, మీ యొక్క భవిత కోసం, రాష్ట్ర భవిత కోసం, మన భావితరాల వాళ్ళ భవిత కోసం అందరూ కూడా ఇలాగే కలుసుకట్టుగా ఉండాలి. ఎన్నికల సమయం దగ్గరికి వస్తుంది, ఇక మీ ఈనాడు రణధ్వని ఇవాళ మీది మిన్నంటుతున్నాయి, ఆకాశాన్ని అంటుతున్నాయి, రేపు ఎన్నికల్లో ఇదే ఆవేశంతో అదే ఆయన అన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేశారో ఆ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు ఏవైతే వాళ్ళంతా ప్రవేశపెట్టారు, అందరికీ రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ఉంది ఒకటే అది ఓటు. కాబట్టి మీరంతా
తెలుగుదేశం మన శాసనసభ అటు మరియు మన లోకసభ అభ్యర్థుల్ని అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ, జై ఎన్డీఏ. బాలయ్యా జై బాలయ్యా జై జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై బాలయ్యా మా అండ దండ నువ్వుంటే అంతే చాలయ్యా వారు లేచి నించుని మొక్కుతారు Thank you.